आराधना ना ये सुनी के आराधना आराधना ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు ప్రభువైన దైవజనులకి దేవుని యందు వైభక్తులు కలిగిన దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు సమాధానకర్తైన దేవుడు మనకు సహాయం చేసి బలపరచును గాక ఆమేన్ ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు ఆధ్యాత్మికంగా ఎదురవుతున్నటువంటి ప్రతి విషయాల్లో పోరాటాలు కానివ్వండి ఏ పరిస్థితులు కానివ్వండి మనము దేవుని మీద ఆనుకొని నడిపించబడినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు అద్భుతమైనటువంటి సహాయాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకు మాట చెప్తున్నా అంటే యేసు ప్రభు ఆయన శిష్యులు అందరూ కలిసి ఒక రోజున దోణి ఎక్కి చిన్న దోణి అది చిన్న దోణి ఎక్కి అందరూ 12 మంది కలిసి ఒకే దోణిలో ప్రయాణం చేస్తున్నారు సో వారితో పాటు వెళ్తున్నటువంటి యేసయ్య ఆ ప్రయాణం ప్రారంభమైన తర్వాత కాస్త పడుకున్నాడు అరమరలో పడుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి సమయం సో వీళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి ఆ యొక్క దోణి మీదకు గాలి తుఫాను ఎదురయ్యను అని రాబడి గాలి తుఫాను వడిగా దాని మీద కొట్టినటువంటి సందర్భం వెంటనే ఈ పరిస్థితుల్లో శిష్యులు ఏం చేశారంటే భయముతో భయపడి కలవరపడి వెళ్ళి ప్రభువుని లేపుతున్నారు ఏమని అంటే బోధకుడా మేము నశించిపోతున్నాం లే అని చెప్పి యేసు ప్రభును వారు లేపారు సో ఎప్పుడైతే యేసు ప్రభును లేపారో ప్రభు లేచి వారితో అన్నమాట ఏంటంటే అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు ఎందుకు సందేహపడ్డారు అని వారిని గద్దించి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నెమ్మలమాయను అని రాడు దేవుని బిడ్డలారా గమనించవలసినటువంటి మాట ఏంటంటే ప్రభుతో వారు వారితో ప్రభు కలిసి వెళ్తున్నటువంటి దోణిలో గాలి తుఫాను వస్తాయా అంటే వస్తాయి యేసు ప్రభుతో నడిచి యేసు ప్రభు మార్గాల్లో వెళ్తున్నటువంటి కుటుంబాలకి యేసు ప్రభే చెప్పాడు నా నిమిత్తం మీకు నిందలు అవమానం హింస ప్రారంభమవుతాయి నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు నిందిస్తారు దూషిస్తారు మీ మీద చెడ్డ మాటలలో పలుకుతారు అని ప్రభు ముందే చెప్పాడు లోకంలో శ్రమ కలుగును ఆయనను ధరించుకోండి నేను లోకమును జయించి ఉన్నానని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన తేటగా చెప్పాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే ప్రభుతో ఉన్నంత మాత్రాన మనకు శ్రమలు పోరాటాలు కష్టాలు నిందలు ఏమి రావని ఎవ్వరు కూడా ఆలోచించకండి వస్తాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే ప్రభు వారితో కూడా ఎందుకు ఉన్నాడో తెలుసా వారితో కూడా ఆ దినాన ఎందుకు ప్రయాణం చేశాడంటే వీళ్ళకి మార్గ మధ్యంలో ఎదురైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అని వారిని పరీక్షించే రీతిలో ఆయన అక్కడ పడుకొని నిద్రపోతున్నట్లుగా మనం గమనిస్తాం వాస్తవంగా దేవుడు ఎలాంటి వాడు కొనుకుడు నిద్రపోడు అని రాయబడింది కదా సో యేసుక్రీస్తు కవలని ఆ దోణిలో అలాగా పడుకున్నట్లుగా ఆయన కునికి నిద్రిస్తున్నట్లుగా మనం గమనిస్తాం మరి ఈ సమయంలో వీళ్ళు ఏం చేశారు కలవరపడిపోయారు ప్రభు తమతో ఉన్నాడు అన్నటువంటి ధైర్యం వారికి విశ్వాసం వారికి లేకుండా పోయింది శ్రమలు పోరాటాలు నిందలు అవమానాలు గాలి లాంటి లేని వార్తలు పుట్టించడం గాసిప్స్ అంటారు కదా లేని మాటలు పుట్టిస్తారు క్రైస్తవుల్లో కూడా లేని వార్త పుట్టించడం చాలా మందికి అలవాటే ఇదిగో పులి అంటే ఇదిగో తోకండి అదిగో పులి అని అనే వాళ్ళు ఉంటారు కదా రకరకాలుగా లేని వార్తని లేని మాటలను పుట్టించే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది అవివేకులు ఎటు తిరిగి రానే వచ్చింది మాట అని చెప్పి అదే నిజం చేసే వాళ్ళు కూడా ఉంటారు లేని మాటలు ఒకరికొకరికి సంబంధం లేదనుకోండి ఆ అబ్బాయికి అమ్మాయికి సంబంధం లేదనుకోండి పుట్టించారనుకోండి కలిపారనుకోండి ఆ మాటలకి కాస్త తాలింపులు వేసారనుకోండి వీళ్ళు ఏం చేస్తారు నిజంగా అవును ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి మేము ఇలాగే చేస్తామని చెప్పి అలాగే వెళ్ళే వాళ్ళు కూడా లేకపోలేదు
దేవుని బిడ్డలారా, మనం అలాగా ఉండకూడదు. సో మన మీదకు లేని వార్తలు వస్తాయి, లేని మాటలు వినబడతాయి. నేను నా జీవితంలో సేవకు రాక మునుపు అనుభవించిన అనుభవం చెప్తున్నాను మీకు. నాకు సమీపంలో ఉన్నటువంటి ఒక కుటుంబం తిరుపతిలోనే, ఆ కుటుంబంలో ఎవడో మధ్యరాత్రి ఒక వ్యక్తి ఎవడో వెళ్ళాడు, ఎవడో మాకు తెలియదు, ఎవరికి తెలియదు, ఆ ఇంట్లోకి దూకాడు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిల్ని, ఒక ముగ్గురు అమ్మాయిలు ఉండేవాడు, వాళ్ళని పాడు చేయాలని ఏవో వాళ్ళ మీదకి వెళ్ళాడు. వాళ్ళు అరిచేటప్పటికీ వాడు పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఉదయం లేవగానే అంత గలిబిలైపోయింది, ఆ వీధిలో అంత గలిబిలైపోయింది. ఎవడో ఆ ఇంట్లో పడ్డాడు, ఎవడో ఆ ఇంట్లో పడ్డాడు, ఎవడు పడ్డాడో అర్థం కాలేదు. మరి ఆ రాత్రి వేళలో పాపం ఆ ఆడపిల్లలు కూడా వాడి ముఖం గుర్తుగా గుర్తుపట్టలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక చిన్నగా ఏం చేసేది, కొద్ది రోజులు గడుస్తున్న కొలది ఒక రోజున ఏప్రిల్ మాసం 91లో ఎస్ఎన్ గారు తిరుపతిలో వచ్చి మీటింగ్లు పెట్టాడు అప్పుడు ఆయన. సో ఆ ప్రాంతంలో మొదటి రోజు జరిగిపోయింది. రెండో రోజు ఉదయకాలం నేను చర్చి దగ్గర నుండి మా ఇంటికి వెళ్ళటం జరిగింది. మా ఇంటికి వెళ్తే ఎదురుగా ఒక ఇంటి అరుగులో ఇద్దరు వ్యక్తులు కూర్చోన్నారు, నన్ను పిలిచారు. నన్ను పిలిచిన తర్వాత నేను అప్పుడు హుషారుగా పాటలు పాడుకుంటా, ఇంట్లో నీళ్లు పట్టడానికి అవి చేయడానికి వచ్చాను నేను ఇంట్లో. ఇంటికి పెద్దవాడిని, 91లో జరిగిన విషయం. సో ఇంట్లోకి రాగానే, ఇంటి దగ్గర రాగానే వాళ్ళు నన్ను పిలిచారు. పిలిచి అడిగారు, నీ పేరేంటి అండి, మీరు ఎవరో చెప్పండి అని చెప్తా. ఇట్లా కాస్త వాదన అయింది. అప్పుడు వాళ్ళు ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే, మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి మేము వచ్చాం, క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చాం, నీ మీద కేసు వచ్చింది. నా మీద కేసు, నాకేంటి, ఏం సంబంధం, ఏంటి, ఏం పరిస్థితి అని అంటే, నువ్వు పలానోళ్ళ ఇంట్లో వెళ్ళి నువ్వే వెళ్ళావు కదా అని చెప్పి వారు నా గురించి ఆ లేని వార్త పుట్టించినందువల్ల, వారు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినందువలన నా మీదకి వచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. నా తల్లిదండ్రులు వచ్చారు. తర్వాత మా నాన్నకి తెలిసిన కొంతమంది వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి మేము చెప్పాం. మాకంటే నేను ఇంటికి వెళ్ళక మునిపే ఆ పోలీసులు వచ్చి కూర్చోన్నారు. వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరిని అడిగి తెలుసుకున్నారు, ఈ అబ్బాయి ఎలాంటి వాడు అని. వాళ్ళందరూ కూడా చెప్పారు, ఈ కుటుంబం అలాంటిది కాదు. సో వెళ్ళి వాళ్ళు పోలీసులు కూడా, మేము ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా చెప్పారు ఏమనంటే, ఈ యొక్క కుటుంబం అలాంటిది కాదు, ఈ వ్యక్తులు అలాంటి వాళ్ళు కాదు. కానీ ఆ కారణంగా లేని వార్తలు మా మీద పుట్టించారు, లేని వార్తలు మా మీదకి వచ్చాయి. ఆ ముందు రోజే నేను మారు మనసు పొంది పాపక్షమాపణతో నా ప్రభు సన్నిధిలో నేను ఆ సభల్లో నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను. తెల్లవారుగానే సాతాండు వచ్చాడు నన్ను శోధించడానికి. లేని వార్త నా మీదకి వచ్చింది, కలవరపాటు. ఓ ఆ రోజున ఆ సాయంకాల వేళలో 5-6 గంటలకి నన్ను ఆ పోలీస్ స్టేషన్లో నుంచి నన్ను విడిచిపెట్టారు. సెల్లో ఏం లేదు, అక్కడ పోలీసు వాళ్ళు రైటర్లు కూర్చున్న చోట నన్ను కూర్చోబెట్టారు. నాకు చిన్న వయసు అప్పుడు, నాకు సరాసరి 18-19 సంవత్సరాల వయసు. ఆ సమయంలో నా మీదకి ఆ లేని వార్తలు వచ్చాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, ఆయన లేచి గాలిని సముద్రాన్ని గర్జింపగా అవి మిక్కిలి నెమ్మల మాయను. లేని వార్తలు నీ మీదకు వస్తున్నప్పుడు నువ్వు కలవరపడకు. ఆ రోజున నా హృదయంలో కూడా నేను ఇలాగే ఆలోచించాను, చీ, నా బ్రతుకులో ఈ విధమైన అవమానం నాకు సంభవించింది, నేను చేయలేదు, నా మీదకి నేరం వచ్చింది అని చెప్పి చచ్చిపోవాలనే ఒక ఆలోచనతో నేను, మా నాన్న మా అమ్మ వెళ్ళిపోతే నేను ఆ స్టేషన్ నుంచి బయటికి రాగానే వారికి తెలియకుండా నేను వేరే మార్గంలో నేను ఇంటికి చేరాలో ఎక్కడికైనా వెళ్ళిపోవాలో అన్న ఆలోచనలతో ఉన్నటువంటి సమయం. కానీ దేవుని యొక్క ఆత్మ నన్ను తిన్నగా మళ్ళా నెమ్మదిగా ప్రార్థన జరిగే చోటికి నన్ను తీసుకుని వెళ్ళి దేవుడు ఆ సభల్లో నన్ను నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునితో కూడా కలిసి వెళుతున్న ఈ ఆత్మీయ యాత్రలో నీ మీదకి గాలులు అంటే లేని వార్తలు వస్తాయి, నీ మీదకి తుఫానులు కన్నీటి అనుభవాలు వస్తాయి. ఈ గాలి తుఫానులు వచ్చినప్పుడు నువ్వు మాత్రమే చనిపోతున్నావు, నువ్వు మాత్రమే నశించిపోతున్నావు అని నువ్వు అనుకోవద్దు. నీతో పాటి ప్రభువు కూడా ఉన్నాడని గుర్తించాలి. నీతో ప్రభు కూడా ఉన్నాడు, ప్రభు నీ దోణిలోనే ఉన్నాడు, నువ్వు ప్రభు ఎక్కిన దోణిలోనే ఉన్నావు. మీరు ఇద్దరు కలిసి, మనమందరం కలిసి మన వ్యక్తిగత జీవితంలో అలాగే వెళుతున్నాం. ఈ పరిస్థితుల్లో ఎదురైనటువంటి కన్నీళ్లు, నిందలు, అవమానాలు, ఇవన్నీ లేని వార్తలను అనుభవించినటువంటి ఆ మానసిక క్షోభ, వీటన్నిటిలో నీకు నీవుగా చావాలన్నటువంటి నిర్ణయానికి రావద్దు. ఈరోజున అనేకులు అలాగే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేకులు తమ ప్రాణాన్ని బలవంతంగా పోగొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా, వారి జీవితాల్లో ప్రభు లేని కారణాన్ని బట్టి.
ప్రభులే నీ కుటుంబాలలో ఆత్మహత్యల శరణం అని చెప్పి వారు తమను తాము ముగించుకుంటున్నారు. కానీ గుర్తించాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క లేఖనం ఇంతో చెప్తుంది, ప్రభువు లేచి వారి అపనమ్మకాన్ని గద్దించి అదే సమయంలో గాలిని తుఫానును ఆయన గద్దించాడు. అప్పుడు సముద్రము మిక్కిలి నెమ్మలమాయను. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎదురవుతున్న ఏ పోరాటంలో నేను సరే ప్రభువుని పక్షాన లేచి నిలబడి గాలిని సముద్రమును తుఫాను గద్దించి అవి మిక్కిలి నెమ్మలమయ్యేటట్లుగా చేసి నీకు సహాయం చేస్తాయి. మరి ఈ రోజున నీ జీవితంలో ఎలా ఉన్నావు? దేని మీద నువ్వు ఆధారపడి వస్తున్నావు? ప్రభు నీకు తోడుగా ఉన్నట్లుగా, ప్రభు నీకు సహాయం చేయనట్లుగా ఆయన ఎంత విశ్వాసంతో నడిపించబడు. నీ దోనిలో నీతో కూడా ప్రయాణం చేస్తున్న ప్రభు నీ పక్షాన లేచి నీకు అన్ని నెమ్మలపరచునుగాక. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియపరులకు తండ్రి మీ పాదాలు స్తోత్రం. ఉదయ కాలం ముందునాయన అయ్యా, నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు. అవును తండ్రి, ధోనిలో నాయన అయ్యా మీరు శిష్యులు కలిసి ప్రయాణం చేస్తుండగానే ఆ ధోనిలో కూడా తుఫాను గాలి అయ్యా అల్లకల్లోలమైన పరిస్థితి, నశించిపోతున్నామన్నటువంటి స్థితి శిష్యుల హృదయంలో ఏర్పడింది. కానీ మీరు అక్కడ ఉండి మీరు వారి క్షేమం కోసమే అక్కడ ఉన్నారని, మీరు లేచి వారి అపనమ్మకాన్ని అవివేకాన్ని అవిశ్వాసాన్ని గద్దించి అదే సమయంలో సముద్రమును గాలిని తుఫాను కూడా మీరు గద్దించిగా మిక్కిలి నెమ్మలమాయనని, తర్వాతనైనా వారు క్షేమముగా గమ్యము చేరారని మేము చదువుతున్నాం. ఆ విధంగా ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి ప్రతి నాయన పోరాటాల్లో, కష్టాల్లో, కన్నీళ్ళ దుఃఖంలో ఏ ఒక్క కుటుంబం కూడా నాయన తమను తాముగా నశించిపోతున్నామని, తమంతుడు తాముగా సాతాను చేతులు పడకుండా మీ రక్తం వారి మీద ప్రోక్షించండి. మీ యొక్క సన్నిధిలో ఒక ధైర్యం విశ్వాసం వారికి కలుగునట్లుగా మీరు వారికి తోడే ఉండి వారిని విడిపించి సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చడానికి మీరు ధోనిలో ఉన్నారని తెలుసుకొని మీ సన్నిధిలో నిబిడలు ఎదుగుడుకు సహాయించండి. కృప క్షేమ సమాధానాలు నిబిడలకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా అవిశ్వాసులు కాక విశ్వాసంతో దేవుడు నాకు సహాయకుడని నమ్మి ఆయన మీద ఆనుకున్న వారందరికీ కృపా సమాధానాలు నిరంతరం తోడేవని నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభు నీకు తోడే ఉండి నిన్ను క్షేమముగా అందరికీ చేర్చును గాక. ఆమేన్. వందనాలు.